వరద బాధితులు ఏ విధంగా ఆదుకుంటాడు ఈ చంద్రబాబు నాయుడు? అతనే ఒక వరద బాధితుడు. చంద్రబాబు నాయుడే ఒక వరద బాధితుడు అయితే ఇతను వరద బాధితుని అలా ఆదుకుంటాడు? కరకట్ట కింద ఆయన కొంప మునిగిపోయి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో తలదాచుకున్నాడు. ఈయన వరద బాధితులు ఏ విధంగా ఆదుకుంటాడు? అసలు పూర్తిగా సమాచార లోపం. ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు ఒక వ్యవస్థ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పంచాయతీ సేవ ఏం చేస్తుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ముందస్తు సమాచారం ఎందుకు లేదు? పై ఎత్తు నుంచి నీళ్లు వస్తున్నాయి, అక్కడ శ్రీశైలంలో మీరు డ్యాంలు ఎత్తి గేట్లు ఎత్తేసిన తర్వాత నాగార్జున సాగర్ రావడానికి దగ్గర దగ్గర 12 గంటలు టైం పడుతుంది. ఈ లోపల మీరేం చేయాలండి? నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసిన తర్వాత ఆ నాగార్జున సాగర్ నీళ్లు కృష్ణా బ్యారేజ్ రావడానికి దగ్గర దగ్గర 18 గంటలు టైం పడుతుంది. ఈ లోపల కృష్ణా నదిలో ఉన్న నీళ్ళన్నీ ఇక్కడ ఖాళీ చేసేయాలి. ఈ రకంగా ఒక సమన్వయంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక సమన్వయంతో ఈ వరద ముప్పుని తగ్గించే ప్రభావం, తీవ్రతను తగ్గించే ఆలోచన చేయాలి. అదేం లేకుండా నిమ్మకి నీరెట్టినట్లు పోయేది ప్రజలే కదా అని చెప్పేసి కనీస సమాచారం లేదు. వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయి శవాల దిబ్బగా మారింది. వైఎస్ఆర్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లో మీరు అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఎందుకని అప్రమత్తం చేయలేదు? అప్రమత్తం చేయకపోవడం వల్లే కదా ఈరోజు అన్ని లక్షలాది మంది నీళ్ళలో చిక్కున్నారు. శవాల దిబ్బ మీరు ఆ నీళ్లు ఉధృతి తగ్గితే, ఆ నీటి మట్టం తగ్గితే మీరు అలా నడుచుకుంటే వెళ్తే అలా కనబడుతుంది. ప్రతి సందుకు ఒక శవం కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటాం పేద ప్రజలకి అని చెప్తా ఉన్నారు వరద బాధితులు. రండి, ఎవరైతే ఆ ప్రజలకు మేము అండగా ఉంటున్నామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు స్వయంగా రండి. వైఎస్ఆర్ కాలనీకి రండి. జోజిన భవానీపురం, విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఉన్న జోజినగర్ రండి. విజయవాడ భవానీపురం ప్రాంతం చెందిన ఊళ్ళానగర్ ప్రాంతం రండి. అలా వాళ్ళు కనీసం మంచినీటి సౌకర్యం లేదు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. చిన్న చిన్న పిల్లలు, పేషెంట్లు, గుండె సంబంధిత వ్యాధులు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా అక్కడ చేయలేని నిస్సహాయ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలు చంపలు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాము? జగన్మోహన్ రెడ్డి జాతీయ విపత్తు, కరోనా లాంటి జాతీయ విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. చిన్నపాటి వరద వస్తే ఆ వరదని హెచ్చరించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాల్లో తరలించకుండా లక్షలాది వేలాది మంది ప్రజల్ని మొత్తం గంగపాలు నీటిపాలు చేశాడు. కోటాని కోట్ల రూపాయలు ఆస్తి నాశనం చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థల మీద ఎటువంటి పట్టుదల లేదు, వ్యవస్థల సమన్వయంలో ఇది లేదు. అసలు ఈ ఎటువంటి ప్రజల యొక్క సమస్యలను ప్రజల్ని గాలి వదిలేశారంటానికి ఈ యొక్క కృష్ణ విజయవాడ యొక్క వరద ప్రభావమే ఒక ఉదాహరణ. మరి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు కదా ప్రజలు. తిరుగుతాడు కదా, అతను ఒక వరద బాధితుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక వరద బాధితుడు. అతనికి ఇల్లు లేదు, అతని కరకట్టే మొత్తం మునిగిపోయింది. ఈరోజు కృష్ణాది బ్యారేజ్ దగ్గర 3 పడవలు కొట్టుకొచ్చి అక్కడ బ్యారేజ్ దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఒకనొకప్పుడు ఇదే వరదలో ఒక బోటు కొట్టుకొస్తే వీళ్ళందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి కుట్రబొన్ని చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి మరి ఇప్పుడు 3 బోట్లు కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు కుట్ర చెప్పండి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కుట్ర చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆద్యాంతం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ఆయన పరితపించే వ్యక్తి. ఈరోజు కృష్ణలంక కరకట్ట చూడండి, ఒకసారి కృష్ణలంక రిటైన్ వాళ్ళు చూడండి, కృష్ణలంక రిటైన్ వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ ఒక్క రిటైన్ వల్ల కొన్ని లక్షలాది మంది ప్రాణాలు నిలబడినాయి. అది దిక్సు భవిష్యత్తు మీద, భవిష్యత్తు వచ్చే ప్రమాదాల మీద ఒక అవగాహన వ్యక్తి చేసే బృహత్తర కార్యక్రమం ఆ రకంగా ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ప్రజలకు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ముఖ్యమంత్రి, ఈ చంద్రబాబు నాయుడు స్పందించడు, ప్రజల యొక్క సమస్యలకు గాలి వదిలేశాడు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇది మ్యాన్ప్లేట్లెడ్ కావాల్సి, వీళ్ళకి తెలుసు సమాచారం కాకపోతే ప్రజలు. నేను చెప్పేది అదేనండి, ఇది పూర్తిగా మానవ తప్పిదం. పై ఎత్తు నుంచి వస్తున్న వరద ఇక్కడ సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది? శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు తెలిసింది అక్కడ నుంచి వరద వస్తున్న విషయం. ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు వస్తున్న వరద మొత్తం లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇల్లు మొత్తం ముంచడానికి దగ్గర దగ్గర 24 గంటలు టైం పట్టింది. ఈ 24 గంటల టైంలో మీరు ప్రజలు ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఎందుకు అప్రమత్తం చేయలేదంటే పూర్తిగా సమన్వయ లోపం, వీళ్ళ వ్యవస్థల మీద పట్టు లేదు. ప్రజల సమస్యలు, ప్రజల బాగోగులు, ప్రజలు ఏమైపోతే మాకెందుకులే, మేమైతే సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం కదా. వాళ్ళు ఎన్న ఒక చిన్నడండి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎంత దాష్టికానికి, ఎంత దారుణానికి ఒడిగట్టారంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిపే
అసలు తెలిసే సమాచారం కూడా లేదు. కనీసం అక్కడ ఒక మనిషి ఉన్నాడా, చచ్చిపోయాడా, బతికున్నాడా, ఏ స్థితిలో ఉన్నాడో అని చెప్పేసి కనుక్కోవడం కోసం ఒక ఫోన్ కాల్ చేస్తే ఫోన్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సమాచార వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, సహాయ కార్యక్రమాలు అందించట్లేదు. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఏమైపోయింది, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏమైపోయింది, స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏమైంది, ఎస్డిఆర్ఎఫ్, ఇవన్నీ ఏమైపోయాయి? ఎందుకు వీళ్ళందరూ, ఎందుకు వీళ్ళందరూ, నువ్వు ఎందుకు సమన్వయం చేయలేకపోయావు? డ్రోన్ల ద్వారా ఫుడ్ పంపిస్తావు ఏం చేయడానికి? డ్రోన్ల ద్వారా ఎంతమంది నువ్వు ఫుడ్ పంపిస్తావు? డ్రోన్ల ద్వారా ఎంతమందికి ఫుడ్ పంపిస్తావు? కేవలం కెమెరాల కోసం, టీవీల కోసం, టీవీలో పబ్లిసిటీ కోసం, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకి నరేంద్ర మోడీ తను ఎక్కడ సెంటిస్తాడో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేనైతే ఆ ఒక వరద ముంపుని తీవ్రంగా ఎదుర్కొన్నాను, ప్రజా సమస్యలను నేను చాకచక్యంగా పరిష్కరించను అని చెప్పుకోవడానికి కోసమే అని చెప్పేసి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి జిమ్మిక్కులు తెలియని చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కేవలం పబ్లిసిటీ కోసం అర్ధరాత్రి నువ్వు వచ్చి పర్యటన చేసి ఏం చేస్తావండి? జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద కరోనా వచ్చిన ఏ రోజు నుంచి బయటకు వచ్చాడా? బయటికి రాకుండానే యావత్ జాతీయ విపత్తు కరోనా, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రశాంతంగా పడుకుంది. అదండి విజన్ ఉన్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జాతీయ విపత్తుని ఒంటి చేతితో ఎదుర్కొన్న దమ్మున్న లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొద్దిపాటి వరదను కూడా ఎదుర్కోలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ జాడే ఇక్కడ అసలు లేదనేసి కూడా ఎవరు రారండి? పవన్ కళ్యాణ్ రాడు, పురంధేశ్వర్ రాదు, చంద్రబాబు నాయుడు రాడు. వీళ్ళందరూ కేవలం ఓట్ల కోసం అయితే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గారి మీద దుమ్మెత్తి పోసడానికి కొంత వస్తారు. లేనిపోని నిందలు వేసి ఎట్టా కొట్ట అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసం వేస్తూ వస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళండి, మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే అక్కడ, నీ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళండి, ఒకసారి వెళ్ళి తరిమి కొడతారు, వెళ్ళలే వెంటాడి కొడతారు. ఆ వచ్చిన వరదలో ముంచెత్తి సాగొట్టేలాగా ఉన్నారు అక్కడ, అగ్రహవేశాలతో ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి తర్వాత సంగతి, తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కొక్క బాత్రూంలో దగ్గర దగ్గర 20-30 మంది వెళ్ళి ఆ బాత్రూమ్ ఉపయోగించే పరిస్థితి. ఆ వరద నీళ్ళని వడగట్టి కాచి చల్లార్చి పటికేసి అది కొంచెం ప్యూరిఫై అయిన తర్వాత అవి తాగుతున్నారండి. అసలు ఈ నెట్వర్క్ పనిచేస్తే ఇక్కడ జరిగే భాగవతం మొత్తం బయట ప్రపంచం తెలిసింది. నెట్వర్క్ లేదు, ఏదైనా వాట్సాప్ ద్వారా సమాచారం అందించామన్నా లేదు, ఫేస్బుక్ ద్వారా, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని తెలియజేద్దామంటే ఎటువంటి నెట్ సౌకర్యం లేదు. నెట్ సౌకర్యం పక్కన పెడితే కనీసం ఫోన్ చేసి అక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు, ఆ బాధితులు, కొడుకులు, ఆ పిల్లజల్ల ఎలా ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో అని కనీసం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఈ వ్యవస్థ. సమాచార వ్యవస్థ లేకపోతే ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అండి. ఏమైందండి, మనకు తుఫాన్లు వచ్చి మొత్తం విద్యుత్ స్తంభాలు కొట్టుకెళ్ళిపోయినాయా, టవర్లన్నీ కూలిపోయినాయా, మొత్తం నీళ్లు మొత్తం నేలమటమైనాయా, ఏం జరిగింది విజయవాడ నగరానికి? ఏం జరిగింది? పై ఎత్తు నుంచి వరద వచ్చి ఇళ్ళన్నీ ముంచేస్తే టెలిఫోన్ టవర్లు కూలిపోతాయా, విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందా, ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కేవలం కుట్ర. ఇక్కడ జరిగే యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు ఈ సమాచార వ్యవస్థను మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియాలి కదా. మా ఇల్లు ఉంది, మా ఇల్లు పూర్తి నేలమట్టం అయిపోయింది, పూర్తి మునిగిపోయింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది, నాకంటే బంధువులు ఉన్నారు కాబట్టి నేను సేఫెస్ట్ ప్లేస్కి వచ్చాను. బంధువులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళందరిని తరలించి ఒక కళ్యాణ మండపాలు కానీ, ఒక స్కూళ్ళు కానీ, ఏదైనా ఒక ప్రదేశం మాట్లాడి అక్కడ వాళ్ళందరినీ వసతి గృహాలు తరలించి వాళ్ళ తిండి, నీళ్లు, బట్ట ఇవన్నీ చేపించాలి కదా. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి కదా. ఆ నైతిక బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేయడానికి ప్రభుత్వం, ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయడానికి, ఈ పంచాయతీ వ్యవస్థ ఏం చేయడానికి, కార్పొరేషన్ వ్యవస్థ ఏం చేయడానికి, వైద్య వ్యవస్థ ఏం చేయడానికి, ఎవరి కోసం వీళ్ళందరూ? నువ్వు వెళ్తే మాత్రం నువ్వు సేఫ్ గార్డులు మొత్తం ధరించి పడవలో వెళ్తావే, మరి వాళ్ళందరూ మెడలోతు నెలల్లో అక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు చూస్తారు? దయచేసి ఒకటే చెప్తున్నాను, కేంద్రం కూడా ఈ విషయంలో కల్పించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఈ విషయం కల్పించుకోవాలి. ఇక్కడ మరణ మృదంగం మోగుతుంది, ఆకలికి దప్పులకు అలమటించిపోతున్నారు. మరికొద్ది గంటల్లో శవాల దెబ్బగా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాలనీ. ఒక వైఎస్ఆర్ కాలనీ కాదు, ఊర్ల నగర్, విజయవాడ నడిబొడ్డున్న ఊర్ల నగరు, జోజినగరు, ఇక్కడ కూడా చాలామంది ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు, నీళ్ల కోసం హాహాకారాలు చేస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేయాలి, తక్షణమే కేంద్ర బలగాలు దింపి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి నేనైతే గట్టి కోరుకున్నాను. ఇక్కడ ప్రజలందరూ ఎవడన్నా సరే, దమ్మున్నాడు ఎవడన్నా సరే, ఎవడన్నా మేము సహాయ కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ఈ టీడీపీ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఎవడన్నా సరే లీడర్ ఎవరైనా వస్తే నాతో రండి,
నేను చూపిస్తా, నా ధరనే నేను చూపిస్తా. ఎవరు సహాయం అందుతుంది, ఎవరు ఎంత అలమటించిపోతున్నారో నేను చూపిస్తా. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రానికి కూడా కొన్ని కోట్లు నిధులు విడుదల శాంక్షన్ చేసింది వరద బాధితులు. ఇక్కడైతే ఎలాంటి ఏం చెప్పలేదు సార్. మాకు నష్టపరిహారం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ వరద బాధితులకి ఎంత కేటాయించిందనే సంగతి పక్కన పెడితే, ముందు ఇక్కడున్న వరద బాధితులు కనీసం నీటి సదుపాయం కల్పించండి, తాగడానికి గొంతు తడుపుకోవడానికి నీటి సదుపాయం కల్పించండి. హలో లక్ష్మణ అని చెప్పేసి అల్లాడిపోతున్నారు, అక్కడ బతుకు జీవుడా అని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. ముందు ఆ వరద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇవన్నీ అంచనా వేసి మీరు ఇంటి ఎంత ఇస్తారు, 50,000 ఇస్తారా, 100,000 ఇస్తారా, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఆ వరద బాధితుల్ని కనీసం మంచినీటి సౌకర్యం కల్పించి, అనారోగ్యం పాలైన వరద బాధితులకి ఆరోగ్య శిబిరాలు తరలించి వాళ్ళని తక్షణమే వైద్యం చేయించాల్సింది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కనీస బాధ్యత అండి, మీరు 100,000 ఇవ్వండి, 1,000 ఇవ్వండి, మమ్మల్ని ఓ పెద్ద బిల్డింగ్లో పెట్టండి అంటలా, మంచినీటి సౌకర్యం కల్పించండి. అల్లాడిపోతున్నారు వాళ్ళు, షోయింగ్ కోసం, ఫోటోల కోసం, టీవీల్లో ఇమేజ్ల కోసం ఒక పడ వేసుకొని వెళ్ళి 4 బాటిల్లో దరిదాపుల్లో వెళ్ళి చేతికి అందిన కాడికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. చివరి ఇంటి వరకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు, చివరి గడప దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు ఓట్ల కోసం అయితే ఇంటింటికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి మాకు ఏంటి ఓట్లు, మేమున్నా అని చెప్పేసి గడగడప దగ్గర చేసి, ఎవరన్నా మహిళలు ఉంటే అలా మహిళలు వెళ్ళి మనిషిని టచ్ చేసి వెళ్ళి, అమ్మా మాకు ఓట్లు ఏంటి, మేము చేస్తాం అది చేస్తాం అన్నారు. ఇప్పుడు వరద వస్తే మాత్రం ఏ ఇంటికి వెళ్ళట్లా, ఏ ఇంటికి వెళ్ళట్లా, ప్రధాన రహదారులకు వెళ్తున్నారు. ఆ వాటర్ బాటిల్, ఆహార బాటలాలు ఏదో వాళ్ళ చేతికి అందిన కాడికి ఇస్తున్నారు. అంటే మీకు ఓట్లు వేసింది ఆ మెయిన్ రోడ్లో వాళ్ళైనా ఓట్లు వేశారా? ఆ లోపల వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా? విద్య వ్యవస్థ లేదు, వైద్య వ్యవస్థ లేదు, ఎటువంటి సాయం ఉంది ఎటువంటి తెర దీన వ్యవస్థల్లో అలమటించిపోతున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని కూడా చాలా నీళ్లు వచ్చి రావడం జరిగింది. అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అనేది ఇక అది ముగిసిన అధ్యాయం. ఈ యొక్క ఘటనతో చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క కుట్ర ఘటన అసలు వైఎస్ఆర్ కాలనీ మునిగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ కబేళ సెంటర్, భవానీపురం, విజయవాడ భవానీపురం, కబేళ సెంటర్, జోజినగర్, ఊవిడనగర్, ఈ ప్రాంతాలు, సింగనగర్, ఈ ప్రాంతాలన్నీ, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. ఎందుకంటే పోలవరం నుంచి వచ్చే కాలువని ఆ గేట్లు ఎత్తేసి ఆ నీళ్లను ఇటు డైవర్ట్ చేశారు. ఎందుకంటే దీంట్లో కూడా కుట్ర ఉంది, ఆ నీళ్లు సరాసరి అటు వెళ్ళి కృష్ణానదిలో కలిసి నీళ్ళని గేట్లు ఎత్తి ఇటు డైవర్ట్ చేశారు. ఒకవేళ ఆ గేట్లు ఎత్తకుండా ఉండి ఉంటే ఆ నీళ్లు సరాసరి కృష్ణానదిలోకి వెళ్ళిపోయాయి, తద్వారా అటు నుంచి అటు సముద్రంలో కలిసిపోయాయి. అలా కలిసిపోయే తరుణంలో అమరావతికి నీళ్లు పోటెత్తి బ్యాక్ వాటర్లో అమరావతి మొత్తం మునిగిపోతుంది. ఈ మీడియా మొత్తం కూడై కూస్తుంది, అమరావతి ఇక్కడ పనికిరాదని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తం తెలియజేస్తుంది. అమరావతి ఇంత వరద వచ్చినా సరే సురక్షితమైన ప్రాంతం అని చెప్పేసి చెప్పుకోవడానికని చెప్పేసి ఈ నీళ్లు ఇటు డైవర్ట్ చేశాడు. ఈ నీళ్లు ఇటు డైవర్ట్ చేయడం కాబట్టి ఈ మొత్తం భవానీపురం, విజయవాడ, సింగనగర్, మొత్తం లోనా సెంటర్ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయాలు, కోటాని కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది, వందలాది మంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతోమంది అనారోగ్య బాధలు పాలయ్యారు, ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు మొత్తం తడిసిపోయాయి. వీటన్నిటికి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు, ఎవరు వహిస్తారండి? ఏ మీడియా ఛానల్ అన్నా చూపిస్తుందా? ఎవరన్నా సమస్యలు చూపిస్తున్నారా? పోనీ మాలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రపంచాన్ని చూపిద్దామని చెప్తే సమాచారం లేదు, నెట్వర్క్ లేదు, ఫోను లేవు. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి, దీని మీద విచారణ జరిపించాలి. పైనుంచి ఇవ్వాల్సి వస్తున్న వాటర్ని అంచనా వేసే వ్యవస్థ ఉండి కూడా మీరు ఎందుకు అంచనా వేయలేదు? ఎందుకు ఒక్క రోజుకి మొత్తం విజయవాడ మొత్తం 40 సంవత్సరాల చరిత్రలో విజయవాడ మొత్తం ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోలేదు? దీని వెనకాల చాలా ఘోరమైన కుట్ర ఉంది, దీని మీద విచారణ కూడా చేపించాలి. ఆ బాధితులకి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ బాధితుల యొక్క బాధ తీరనిది. కాబట్టి ఈ 1-2 రోజుల్లో మీరు ఎంత చెల్లింపు డబ్బులు చెల్లించారు ఇవన్నీ పక్కన పెడితే తక్షణ సహాయంగా ఇమ్మీడియట్లీ వాళ్ళకి వాటర్, ఆహారం సదుపాయం, తర్వాత వైద్య సదుపాయం కల్పించి ఆ ప్రాణాలను రక్షించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.